మన మొదటి కౌన్సిల్ నుంచి కూడా చెప్తున్న విషయం ఆ సమస్య అనేది క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు ఆ పందులు అనేవి పెద్ద అయిపోయి చచ్చిపోయే పరిస్థితి ఉంది. చచ్చిపోయిన తర్వాత అవి తీసేదానికి కూడా సిబ్బందులు రావడానికి 10 సార్లు 20 సార్లు పూజ అవుతుంది. అది ఏ మెచ్చువల్ కానీ అందరికి కూడా చెప్పడం చాలా మార్లు చెప్పాను. ఇదే మీ ముందు కూడా ఎన్నో సార్లు ప్రస్తావించాను అది. కానీ ఈ సమస్య అయితే ఇప్పటివరకు క్లియర్ అవ్వలేదు. దీని గురించి దయచేసి ఇప్పుడేంటే మనం లెగడం చెప్పడం కాదు, దీన్ని పరిష్కరించే దిశగా కమిషనర్ గారు దీన్ని పర్మనెంట్ క్యూర్ చేసే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క గాజువాక మొత్తం ఈ మార్కెట్ ఏరియాలో ఉన్న ప్రదేశం 66వ వార్డులో ఇటు మెయిన్ రోడ్లో కానీ ఉంది. సెల్లర్లో మొత్తం పార్కింగ్ లేకుండా సెల్లర్లన్నీ ఆక్యుపేషన్ చేసింది. ఈరోజు మొత్తం రోడ్డు మీదే మొత్తం వ్యాపారం జరుగుతూ ఉంది. ఫుట్పాత్ కింద ఒక 20 అడుగులు ముందు వచ్చి వ్యాపారాలు చేసి కొని జనాలకి నచ్చే వాళ్ళకి అలాగే మన ప్రయత్నిస్తున్నారు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళందరికీ ఒక ఆల్టర్నేట్ ప్లేస్ ఇచ్చి మీరు ఆ యొక్క మార్కెట్ ప్రాంతాన్ని కూడా చేయవలసిందిగా చాలాసార్లు చెప్పాను. ఈ రోజు వరకు కూడా ఏం చెప్పలేదు. ఇవన్నీ బాధలు చూసి ఏంటంటే ఈ ట్రాఫిక్ సమస్య అని చెప్పి ట్రాఫిక్ ఎస్ఏల్ సిఎల్ కూడా ఒక లెటర్ ఇచ్చారు జోనల్ కమిషనర్ 6. కానీ ఇప్పటివరకు కూడా ఏంటంటే కడితి రోడ్లో ఈ రోజు కూడా లాస్ట్ టైం చెప్పాను ఒక అంబులెన్స్ కూడా వెళ్లే పరిస్థితిలో లేదు. అది చూస్తే 80 అడుగుల రోడ్లో 20 అడుగులు కూడా ఉండట్లేదు. అది ఎన్నో సార్లు చెప్పాను అంబులెన్స్ కూడా లేకుండా వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఎవరు వెళ్ళినా ఇబ్బంది అవుతా ఉంది. దాని గురించి సమస్యను పరిష్కరించండి అని చెప్తే ఏదో తూతూ మాత్రంగా రావడం, ఏదో 1-2 సార్లు 3 సార్లు వెళ్ళాం అంతే తీసేయడం మళ్ళీ మామూలుగా ఒక గంట కూడా మనం చేయలేకపోతున్నాం. అది ఏంటంటే సిబ్బందులు అడిగితే మాకు కంటిన్యూగా ఒక వెహికల్ కూడా లేదండి. వెహికల్ ఇస్తే కానీ మేము ఇచ్చేయలేం. ఆ పాత గ్యాంగ్ మన తీసే గ్యాంగ్ ఉన్నారు 20 సంవత్సరాల నుంచి అదే గ్యాంగ్ ఉన్నారు. ఆ గ్యాంగ్ అంటే అందరితో పరిచయాలు పెరిగిపోయి వాళ్ళు మగవాటం కింద వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ గ్యాంగ్ కూడా మనం రీప్లేస్ చేయగలిగితే ఏంటంటే వాళ్ళకి పరిచయాలు కూడా తగ్గుతాయి కాబట్టి కొత్త ఉంది మనం అలర్ట్ చేసుకుంటే మాత్రం ఇలా ఈ పరిసరాన్ని కూడా మనం సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. అదే మరియు ఈ యొక్క పిఎల్ఎన్సీ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది మన దగ్గర. కానీ నేను చాలా సార్లు కూడా ఫోన్ చేశాను, ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు మీదైతే ఆ కైలాస్ నగర్ లో ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కూడా చేశారు. పక్కన ప్లేస్ ఉంది అక్కడ 66వ వార్డు 73వ పద్మావతి వార్డులో ఎక్కడ కూడా జాగింగ్ పార్క్ అనేది ఆ జాగింగ్ పార్క్ అనేది నెక్స్ట్ ఓపెన్ చేయమనేది పెడతారని చెప్పి. కానీ ఆ డిపార్ట్మెంట్ అనేది ఇప్పటివరకు కూడా నెల రోజుల నుంచి సుమారు రోజు కూడా మనం ట్రై చేయడం జరుగుతుంది. కానీ మినిమం రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు. మరియు ఈ యొక్క గడ్డ ప్రాంతం ఉన్న ఏరియా మొన్న కూడా మీకు గడ్డ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కమిషనర్ కూడా కళ్ళం జరిగింది. ఆ గడ్డ ప్రాంతం ఇప్పుడు రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలోనే ఆ గడ్డలు సగం అయింది సార్. దానికి కంప్లీట్ చేసే విధంగా మీరు వేగ త్వరగా